కరెంటు తీగలు కిందకు వేలాడుతున్నా పట్టించుకోకుండా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనంతపురం పెద్దవడుగూరు మండల కేంద్రంలోని మసీదు ప్రాంతం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా వేలాడుతున్న కరెంటు తీగలు పాదచారులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ కాలనీలోకి ద్విచక్ర వాహనాల్లో వెళ్లినా ఎద్దుల బండిలో వెళ్లినా కరెంటు తీగలు కిందకు వేలాడడంతో ఆ కాలనీలోకి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని ఆ కాలనీ ప్రజలు తెలియజేశారు. ఆ కాలనీ వాసులు విద్యుత్ అధికారులకు పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాయకుడే కరువయ్యాడని కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారని ఆ కాలనీ వాసులు ఆపోతున్నారు. నా పేరు నూర్ మహమ్మద్ సార్. మాది వచ్చేసి పెద్దవడుగూరు, పెద్దవడుగూరు విలేజ్ మసీద్ దగ్గర మా ఈ ఐరన్ ఫోల్ వంగి ఉంది. మన అధికారులకు చాలా సార్లు చెప్పాను, చెప్పినా దానికి స్పందించడం లేదు. వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఈ ఐరన్ ఫోల్ షాక్ కొట్టే అవకాశం ఉంది. తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశం ఇదంతా, దాన్ని ఫోన్ ముట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అధికారులు దీన్ని చూసి ఫోన్ మార్చేసి ఐరన్ సిమెంట్ ఫోల్ మార్చాలని కోరుకుంటున్నాను. మాది పెద్దోడుగురు గుత్తి రోడ్డు మాది వీధి. ఇక్కడ ఐరన్ ఫోల్ చాలా ప్రమాదంగా ఉంది. అది చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, మన ఏఈ సార్ని కరెంట్ అధికారులను అడుగుతున్నాము అది మార్చమని. చాలా రోజులు అయింది అడవబట్టి, అర్జీలు కూడా ఇచ్చాము. తర్వాత అది వాళ్ళని కూడా అధికారులను కూడా కలిసినాము, దానికి సంబంధించి రెస్పాన్స్ రాలేదు. అది కాక ఇది ఐరన్ ఫోల్ కాబట్టి చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, సంబంధించి చుట్టుపక్కల దాన్ని టచ్ చేస్తే కరెంట్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఈ ఐరన్ ఫోల్ని మార్చి సిమెంట్ ఫోల్ పాదామని.